మనుషులు వాగ్దానాలు మారచ్చు భార్య భర్తలకు వాగ్దానాలు మారచ్చు ప్రభుత్వాలు ఇస్తున్న మాటలు మారచ్చు లేకుంటే నీ స్నేహితులు బంధువులు లేకుంటే కంపెనీ వారు ఇచ్చిన మాటలు మారచ్చు కానీ ఈ సృష్టి అంతట్లో మారని ఒక దేవుడు ఉన్నాడు ఆయన నీకు వాగ్దానము చేసిన ఏ పరిస్థితి గుండ సర్కంస్టెన్సెస్ కావచ్చు ఏ సిచ్యువేషన్స్ కావచ్చు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినను నువ్వు ఎలాంటి టెస్ట్ పీరియడ్లకు వెళ్ళినను నీ దేవుడు ఆయన ఒకసారి మాట ఇచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా ఆ మాట నెరవేర్చి వాడే ఉన్నాడు ఈ దినము ఈ మనము ధ్యానించి పరలోకములో ఉన్న మన దేవుని మాటని ఆయన బలమైన మాటని మనం నేర్చుకొని ఆయన వాగ్దానాలని మనం పొందుకొని ఆశీర్వదించబడదాం అంతవరకు వరకు వాక్యం వినండి దేవుని గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోండి వాగ్దానాలు మారచ్చు ప్రభుత్వాల యొక్క వాగ్దానాలు మారచ్చు భార్య భర్తలు దేవుని ముందు సంఘం ముందు పాస్త్రి గారి ముందు ఆ సాల్మైజ్ చేస్తున్నప్పుడు ఆ వాస్ కొన్నిసార్లు వారు తెగించుకొని మార్చేసుకొని వాళ్ళ యొక్క ప్రామిసెస్ వారు క్యాన్సిల్ చేసుకోవచ్చు లేకపోతే నీ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఆఫర్ లెటర్ కావచ్చు లేకుంటే నీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కింద చిన్న ఒక స్టార్ వేసి పెడతారు దాని ద్వారా నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోవచ్చు అయితే బైబిల్ చెప్తుంది మన దేవుడు ఎన్నడూ మారని దేవుడై ఉన్నాడు భూమి ఆకాశము గతించినను నా మాటలు ఎన్నడూ గతిపవని ఒక అద్భుతమైన సర్వశక్తి

దాంట్లో ఒక ఉద్దేశం ఉంటుంది దేర్ బి ఎ పర్పస్ దేర్ బి ఎ ప్లాన్ దేర్ బి ఎ టైమింగ్ దేర్ బి ఎ టెస్ట్ దేర్ విల్ బి చేంజ్ అండ్ గ్రోత్ దేర్ బి హిల్స్ అండ్ వ్యాలీస్ దేర్ విల్ బి ఎనిమీస్ అండ్ థ్రెటింగ్ పీపుల్ అండ్ దేర్ విల్ బి డిస్కరేజ్మెంట్ ఒకవేళ మీకు దేవుడు ఒక వాగ్దానం చేసినట్లు అయితే దాంట్లో ఒక ఉద్దేశం ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది దానికి దేవుని సమయము ఆ యొక్క సమయం కొరకు మనం కనిపెట్టాలి అది కొండగా కాకుండా శోధనలకు వెళ్తావు అనేక రకాలైన ఎదుగుదలకి వెళ్తావు కొన్ని ఎత్తైన ప్రాంతాలు లోయల్లో అనుభవాలకి వెళ్తావు బలము పొందుకుంటావు కొన్నిసార్లు బలహీనుడుగా మారిపోవచ్చు అనేక శత్రులు నీ మీద దాడులుగా ఎదుర్కొనవచ్చు అయితే ఇవన్నిట్లో ఒక విషయం మీరు గమనించాలి దేవుడు నీకు వాగ్దానము చేసిన ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోయే దేవుడు కాదు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మన ఎడ్యుకేషన్ దాని యొక్క వస్తుందేమో కొన్నిసార్లు మన దగ్గర డబ్బు ఉంటే దేవుడి వాగ్దానం నెరవేర్చబడుతుందేమో అనుకోవచ్చు కొన్నిసార్లు నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది అనుకోవచ్చు కొన్నిసార్లు ఎవరైనా నాకు బలమైన వ్యక్తి నా చేయిని పట్టుకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు రికమెండేషన్ చేస్తే దేవుడు నెరవేరుస్తాడు ఎవరికో పాస్టర్ గారికి ఎవరో ప్రవక్తకి నేను ఫోన్ చేసి ఆయన ప్రార్థన చేస్తే ఆయన రికమెండ్ చేస్తే దేవుడు చేస్తాడేమో అనడం అబ దేవుడు నీకు వాగ్దానం చేసినాడల్లా నువ్వు ధనవంతుడు కావచ్చు భేదవాడు కావచ్చు నువ్వు దేవుని యొక్క దైవజనుడు ఇంట్లో ఉండొచ్చు లేదంటే మామూలు విశ్వాసి ఇంట్లో ఉండొచ్చు నువ్వు ఎక్కడో ఉన్నా దేవుడు మాటిస్తే ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాగ్దానం గురించి మనం లోతుగా వెళ్ళబోతున్నాము ఎంత లోతుగా వెళ్ళబోతున్నామంటే వాగ్దానములో ఉన్న శక్తి వాగ్దానములో ఉన్న పరిస్థితులు ఏంటి వాగ్దానం యొక్క నెరవేర్పు ఎలాగుంటుంది విషయాన్ని వాగ్దానం నెరవేర్చబడినప్పుడు నీ భవిష్యత్తు ఎలాగుంటుంది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం సాధారణంగా మనం చూసినట్లయితే ముప్పై ఒకటి రాత్రి వాగ్దానం తీసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఒకటి రాత్రి ఆ వాగ్దానం తీసుకొని దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ఆ వాగ్దానం అందరికి చూపించుకుంటూ ఉంటాం కొంతమంది రోజు ప్రతి కూడా క్యాలెండర్ లో కొన్ని వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాలు చదువుకొని ఈ రోజు దేవుడు ఈ వాగ్దానం నాతో మాట్లాడానంటాడు కొంతమంది ఏం చేస్తారు సార్ బైబిల్ ఎలా పెట్టుకొని ఎక్కడోది ఓపెన్ చేసి అజీ వాగ్దానం అంటారు ఇంకా కొంతమంది ఎలాగంటే చాప్టర్ వైజ్ చాప్టర్స్ వర్డ్స్ వైజ్ వర్డ్స్ వెళ్ళి దాంట్లో ఉన్న దాన్ని ధ్యానించే వాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది ఎలాంటివారంటే కొన్ని పుస్తకాలు ఉంటాయి డైలీ బ్రెడ్ అని ఇలాంటి పుస్తకాల్లో ఉన్న వాగ్దానాలు చదివి ఆ వాగ్దానాల గురికి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు మీరు ఎలాంటి వ్యక్తులై ఉన్నా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఉందంటే దేవుణ్ణి వాగ్దానము ఆయన రెక్కర్డ్లో ఉన్న దేవుని యొక్క మనము ప్రార్థనా పూర్వకంగా అమల్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అనమాట బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని బైబిల్లో ఉంచినట్లయితే దాంట్లో నీకు ఫలితం లేదు బైబిల్లో ఉన్న వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పులోకి వచ్చినాడలా దాని యొక్క ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క రెక్కడులో ఉన్న వాగ్దానం అక్కడే ఉంచడం కాదు అది నీలోనికి నీ పిల్లల్లోనికి నీ పిల్లల పిల్లల్లోనికి వెళ్ళాలి అలా వాగ్దానం ఈ రోజు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు రెండు లెవెల్ ప్రామిస్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఒకటి బైబిల్లో ఉన్న రికార్డ్ అనమాట రెండోది ఏమంటున్నాడంటే దాని యొక్క నెరవేర్పు అనమాట బైబుల్ ఉన్న వాగ్దానం అక్కడే ఉంచేస్తే అక్కడే ఉండిపోతాయి దాన్ని మనము తీసుకొని ప్రార్థన చేసి దేవా నాకు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అడిగినట్లయితే దేవుడు ఆయన నీ పట్ల ఆ వాగ్దానం నెరవేర్చు వాడే ఉన్నాడు ఆయన నీ పట్ల అద్భుతం చేయవాడే వాడే ఉన్నాడు ఒకవేళ కోవిడ్ సీజన్ ఉండొచ్చు లేకపోతే సిక్నెస్ ఏ ఉండొచ్చు లేకపోతే బ్యాంక్ కరప్సీ ఉండొచ్చు లోన్లు తీసుకుని చాలా బాధపడుతుండొచ్చు అప్పుల బాధలు బాధపడతా ఉండొచ్చు నీ ఇంట్లో అకస్మాత్తుగా వచ్చిన యాక్సిడెంట్ ద్వారా బలహీనతల ద్వారా కొన్ని సమస్యల ద్వారా కొన్ని తప్పుడు నిర్ణయాల ద్వారా నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినని బాధపడుతున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు ఎంత తప్పు చేసిన ఆయన నిన్ను తప్పిపోయిన కుమారులాగా నిన్ను క్షమించి ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు మ్యాథమెటిక్స్ లో లేని ఒక తెలుసు తెలుసా వారు తొంభై తొమ్మిది గొర్రులు విడిచిపెట్టి ఒక గొర్రు కోసం వెళ్ళాడంట ఆ ఒక గొర్రుని అంత విలువించే దేవుడు ఒకవేళ మ్యాథమెటిక్స్ లో మీరు చూసినట్లయితే నైన్టీ నైన్ ఇస్ గ్రేట్ ఆర్ వన్ ఇస్ గ్రేట్ అంటే మ్యాథమెటిక్స్ ఏం చెప్తుంది అంటే తొమ్మిది నంబర్లు గ్రేట్ ఒకటి కాదండి ఒకటి పోతే పోయింది కానీ తొంభై తొమ్మిది ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అంటాము అయితే ఏసు అలాంటిది కాదు తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఒక గొర్రు కోసం వెళ్తాడు ఉన్న ఇంట్లో ఉన్న కుమారుడిని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడి కొరకు చూస్తాడు పది కాయిన్లు ఒక కాయిన్ పోయినట్లయితే ఆ ఒక కాయిన్ వెతికే ఉన్నతమైన దేవుడే ఉన్నాడు ఆయన నువ్వంటే చాలా పిచ్చి నువ్వంటే ఆయనకి చాలా విలువ నువ్వంటే ఆయనకి చాలా కళలతో నిన్ను పుట్టించాడు బైబిల్ గ్రంథం చెప్తుంది నీ తల్లి గర్భములో రూపించబడకముందే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నీకన్నా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఆయన ఇచ్చే దేవుడే ఉన్నాడు నేను ఒక మంచి భవిష్యత్తు ఆయన నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఇంత గొప్ప ఆ యొక్క ఆరాధికుడిని పెట్టుకొని నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం చెప్తుంది నేను చేయి పట్టుకుని నడిపిస్తాను నీకు గాడా కారపు లోయలను వెళ్ళిన నేను నీకు తోడే ఉంటాను నీకు ముందు వెళ్తాను నేను నీ చేయిని పట్టుకుంటాను నీ కుడి చేతిని పట్టుకుంటాను భయపడుకోమని మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంకా ఎందుకు భయపడుతున్నావు దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించి చూడండి వాగ్దానము అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే వాగ్దానము అనగా ఇట్స్ అ డిక్లరేషన్ అన్నమాట వాగ్దానము అనగా ఇట్స్ ఎక్స్పెక్టేషన్ వాగ్దానం అనగా ఇట్స్ అ అగ్రిమెంట్ వాగ్దానం అనగా ఇట్స్ అ ప్లెడ్జ్ వాగ్దానం అనగా ఇట్ ఇస్ అ వావ్ వాగ్దానముని మామూలుగా తీసిపాడేయడం కాదు ఇద్దరు వ్యక్తులు ఒక పాస్టర్ గారి ముందు సంఘం ముందు నిలబడి నేను భార్య భర్తలు అవుతామంటారు అంటే ఎంత అద్భుతమైన వాగ్దానం కదా ఆ వాగ్దానంలో నేను కూడా చాలా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను ఏమంటారు కీడియందును మేలియందును కలిమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నేను నిన్ను వెడవను ఎడబాయినని చెప్పి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తారు చిన్న గొడవ అవుతనే నువ్వెవరువో నేను ఎవరునో వాళ్ళు చేసిన వాగ్దానాలు వెర్రగబొట్టేస్తారు ఎందుకంటే మనుషులు మనుషులు కాబట్టి మాటలు మారిపోతాయి పరిస్థితులను బట్టి వారి మాటలు వాళ్ళ విధానాలు మారిపోతాయి అది ఒకవేళ తల్లిదండ్రులకు బాగా రిలేషన్షిప్ కావచ్చు భార్య భర్తల రిలేషన్షిప్ కావచ్చు బంధువుల రిలేషన్షిప్ కావచ్చు లేకపోతే ఇరువువారు పొరుగు వార రిలేషన్షిప్ కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ నీతో అన్నీ బాగుంటే అన్ని బాగానే ఉంటాయి నీతో ఒకటి బాగలేకపోతే కొన్ని విషయాలు వారికి సెట్ అవ్వకపోతే వారికి లాభం కలగపోతే వారికి క్షేమం కలగపోతే వారికి ఆ యొక్క ట్రస్ట్ కుదరకపోతే వాళ్ళు తెగించుకొని వెళ్తారు ఎంత పెద్ద వాగ్దానం చేసినా ఆ వాగ్దానాన్ని తెగించేవారు మానవులు కాబట్టి దేవుని బిడ్డలో రెండోది మనం చూసినట్లయితే ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు అనేక వాగ్దానాలు చేస్తారు పెద్ద పెద్ద ప్లెజెస్ చేస్తారు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్లో మేము గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తారంటారు అయితే ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనవడు ఎక్కడ కనిపించడం అనమాట గెలిచిన వ్యక్తి ఎక్కడుంటారో తెలియదు ఎప్పుడో ఒకసారి ఏదో మీటింగ్లో వచ్చి అలాగేలా కనిపించేసి వెళ్ళిపోతారు కానీ తర్వాత ఇంకెన్నడూ కూడా కనిపించరు అనమాట అలాంటి వాగ్దానాలు చేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఎలక్షన్కి వస్తారు ఆ టైంలో రోడ్లు తుడుస్తారు రోడ్లు వేస్తారు దోసుల రోడ్లు వేస్తారు ఎలక్షన్ కోసం వస్తారు ఆ తర్వాత మారిపోతున్నమాట పరిస్థితి దేవుని బిడ్డలు ఆలోచించి చూడండి బంధుమిత్రులు ఎలాగా ఉంటారు అన్నీ బాగుంటే నీకు ఉద్యోగం ఉంటే నీకు పరిస్థితి బాగుంటే నాలుగు రూపాయల నీకు ఉంటే నాలుగు ర్యాంకులు ఉంటే నాలుగు హోదాలు ఉంటే నేను విలువిస్తారు కొంచెం తక్కువగా ఉంటే నేను ఎక్కడ కూర్చోబెట్టాలని ఆలోచించేవారు మనుషులు ఆలోచించి చూడండి ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము నువ్వు పనిచేస్తున్న కంపెనీలు నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ కంపెనీ నీకు అనేక రివార్డ్స్ అవార్డ్స్ ప్రమోషన్స్ బోనస్లు ఇచ్చింది ఈరోజు పరిస్థితి బాగలేదంటే అదే కంపెనీ నీకు ఇచ్చిన ప్రేమని నీకు ఇచ్చిన గౌరవాన్ని ఈరోజు ఒక క్షణంలో గౌరవాన్ని తీసివేసే లోకంలో మనం బ్రతుకుతున్నాం నిన్నే నువ్వే గొప్పోడు నువ్వే నాకు అంత నువ్వే అని చెప్పిన వ్యక్తి ఈరోజు నువ్వెవరువో అన్నట్టుగా ఆలోచించే లోకం ఎజ్ చాలా మంది తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే బంధుమిత్రులు అందరూ ప్రేమిస్తారు కొంచెం తేడా వస్తే అసలు అందరూ చేయి విడిచిపెట్టే లోకంలో మనం బ్రతుకుతున్నాము ప్రత్యేకంగా ఈ కోవిడ్ సమయంలో ఇలాంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాము కాబట్టి దేవుని బిడ్డల ఒక విషయం మనం గమనించాల్సి ఉందంటే మానవులు ఎలాంటి వారో దాన్ని బట్టి కూడా దేవునికి అంచనా వేయడం అనేది చాలా తప్పుడు విధానము దేవుని బిడ్డలారు మానవుడు ఒక మాటలు మారిపోతాయి మానవుడు ఇస్తున్న వాగ్దానాలు మారిపోతాయి అయితే నీ దేవుడిస్తున్న వాగ్దానము ఎన్నడూ మారదు ఒకవేళ ఆల్కహాలిక్గా ఉన్నావేమో డ్రగ్ అడిక్ట్ గా ఉన్నావేమో లేకుంటే అడల్టరీ ఆ యొక్క స్పిరిట్ కలిగి వ్యభిచార స్పిరిట్లో ఉన్నావేమో దేవుని బిడ్డలారా ఆ పాపంలో బ్రతకడం కాదు ఆ యొక్క యోక్ నుంచి నన్ను విడిపించండి ఈ పాపం నుంచి నన్ను విడిపించండి అని చెప్పి పాపం నుంచి జయించగలిగిన ఆ వచనాలు పెట్టుకొని ప్రార్థన చేయాలి ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తావో అలాంటి వచనాలు పెట్టుకొని ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడు దేవుని బిడ్డలారా గాడ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ అ మైటీ మెరికల్ ఇన్ యువర్ లైఫ్ ఎలాంటి అడిక్షన్లను ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ రోజు నువ్వు ఏసు ప్రభు దగ్గర ఏసు నేను పలానా పాపంలో నేను బాణసుడిగా ఉన్నాను పలానా సమస్యలు నేను బాణసుడిగా ఉన్నాను కొంతమంది మీలో అప్పులు తీసుకొని అప్పులు తీర్చలేని ఒక పాపంలో మీరు ఉన్నారేమో దేవుడు నేను అప్పులు ఇస్తావు కానీ అప్పు తీసుకోవన్నాడు అయితే దేవుని బిడ్డలు ఈ రోజు నీ పరిస్థితి బాగలేదేమో లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితి బాగలేదేమో లేకపోతే నీకున్న సమస్యలను బట్టి నువ్వు అసలు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదని నువ్వు సతమతం అవుతున్నావేమో అయితే దేవుడి వాగ్దానం చెప్తుంది ఆయన ఒకసారి మాటిస్తే ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడు వన్స్ ఈ గివ్స్ అ ప్రామిస్ ఈ విల్ నెవర్ థింక్ అగైన్ ఈ నెవర్ రీకాల్స్ అగైన్ నెవర్ యూ విల్ థింక్ ఈవెన్ టు డే మళ్ళీ ఆయన మనసుని మార్చుకునే దేవుడు కాదండి ఈరోజు దేవుడిని ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా ఈరోజు దేవుడికి ఎన్నో వాగ్దానాలు నీకు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు నీ పట్ల ఇదన మందు నెరవేర్చాలని నాశపడుతున్నాడు ప్రయో దేవుని బిడ్డ నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తావా దేవుని ముఖాన్ని వెతుకుతావా దేవుని పట్ల అద్భుతం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందామండి పరమతండ్రి నీకు వందనాలు ప్రభా మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు బాయి ఉన్నావు ఈ రోజు ప్రభా ఎన్నో ఎంతో మంది ప్రభా ఈ వర్తమానం వింటున్నారు ఎన్నో పరిస్థితులు కూడా వారు వెళ్తుండొచ్చు ఎన్నో సమస్యలు ఇబ్బందులు కూడా వారు వెళ్తుండొచ్చు వారి యొక్క ప్రభా ఆర్థికమైన సమస్యలు అప్పుల బాధల్లో ప్రభా అనేక రకాలైన రోగాలు బలహీనతలు బిడ్డలు లేని పరిస్థితి ఉద్యోగం లేని పరిస్థితి దేవా ఇంకా చెప్పాలంటే సమస్త పరిచరుల్లో ప్రభా వారికి మంచి మంచి పరిచర్ చేయడానికి వారికి శక్తి సామర్థ్యం సరిపోవట్లేదేమో దేవా ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవా నువ్వు పెద్ద వాగ్దానం ఇచ్చావు కానీ ఆ వాగ్దానంలో ఏది కూడా నెరవేర్చబడే స్థాయికి కనిపించట్లేదని బాధపడుతున్నారేమో ఈ రోజు ప్రభా బిడ్డలకు ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను అప్పువాది దొంగలిచ్చిన ప్రతి విశ్వాసాన్ని మరలా వచ్చునగాక దేవా మైండ్స్ లో ప్రభు అనేక వాగ్దానాలు మర్చిపోయారయ్యా ఆ వాగ్దానాలు అంటే మరలా జ్ఞాపం చేసి ఆ వాగ్దానాలను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నెరవేర్చండి అయ్యా బిడ్డలు లేని తల్లిదండ్రులకి బిడ్డలు కలుగునగాక వ్యాధి బలిహితులు ఉన్న వారికి స్వస్థ కలుగునగాక గాక కుటుంబస్తుల ప్రభా ప్రియులు కోల్పోయి అయ్యో ఇంకా వాగ్దానాలు ఇంకేమున్నాయి మా ప్రియులు పోగొట్టుకున్నామని బాధపడుతున్న వారికి మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారు స్టడీస్లో ఫెయిల్ అయిన వారు ప్రభా వారికి ఇక ఎగ్జామ్ ప్రభా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో లేకపోతే జాబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కొన్ని విషయాలు ఫెయిల్ అయిపోయి అసలు నాకు ఇంకేమవుతుంది నా వయసు అయిపోతుంది అనుకునే వారికి ఇప్పుడే ప్రభా మీరు ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అయ్యా బిడ్డల్ని ఆశీర్వదించమాను ఏసు నా ముందు ప్రార్థించి బెడుకుంటున్నాము తండ్రి ఈరోజు దేవుని వాక్యం విన్న మీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను దేవుడు అనేక వాగ్దానాలు మీ కొరకు ఉంచి ఉన్నాడు అవన్నీ కూడా నెరవేర్పలేక రాబోతుంది దేవుని వాగ్దానం తర్వాత వాగ్దానాలు దాని ఫలితాలు మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు పొదుకోబోతున్నారు దాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకా బలంగా ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి మంచి పరిశుద్ధాత్మత నింపబడిన సంఘములకి మీరు చేర్చబడండి అది ఏ సంఘమైన పర్వాలే ఆ సంఘముని బట్టి మీరు మారిపోవడం కాదు ఆ సంఘాన్ని మార్చేవారుగా మీరు మారిపోవాలి అలాగా మీరు దేవుని యొక్క భక్తులుగా మీరు మారాలని నేను ఆశిస్తున్నాను అది మాత్రం కాకుండా మన యొక్క సోషల్ మీడియాలో మన పరిచర్య అనేక ఛానల్లో మనం వెళ్తున్నాము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబు ఇలాగ అనేక ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం మమ్మల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా ఇంకా అనేక వర్తమానాలు మీరు వినడానికి మంచి అవకాశం కలుగుతుంది అజమాత్రం కాకుండా ఈ పరిచర్య విశ్వాసంతో నిర్వర్తిస్తున్న ఒక పరిచర్యగా ఉంది భారతదేశంలో మాత్రం కాదు అనేక దేశాల్లో సువార్తని ప్రకటిస్తున్న ఒక వీరుడిగా ఈరోజు ఒక సోల్జర్గా నేను వెళ్తున్నాను కాబట్టి మీరు నాతో కలిసి భాగ్యస్వాములుగా మీకుండైన కాణకులు మీరు కింద కనిపిస్తున్న స్క్రీన్ కావచ్చు బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు క్యూఆర్ కోడ్ కావచ్చు మీరు ఈ క్యూఆర్ కోడ్ కావచ్చు మీరు ఈ యొక్క మన యొక్క పర్చర్లో మీ భారపూర్వకమైన ప్రార్థనలతో మీ కానుకలు వెత్తండి మీరు ఇస్తున్న ఈ కానుకల ద్వారా అనేక ప్రజలు ఏసు ఎర్రగని అనేక రాష్ట్రాలు దేశాలకి సువార్త ప్రకటించి యేసు ప్రభు యొక్క మహిమలకి వాళ్ళు నడిపించడానికి ఒక మంచి అవకాశం దాని ఫలితము మీ తరం వెమ్మడు తరము మీరు పొందుకుంటారు చిన్న కానుక పెద్ద కానుక అనేది కాదు మీరు ఎంత దేవుడు మీకు ప్రేరేపిస్తాడో అంతగా దేవుని రాజ్యంలో పెట్టండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్